నువ్వు పిలవకూడదు. ఎవరు ఫోన్ ఇలా ఇదిగా నా లక్ష్మి గారు మీకు కూడా ఆంజనేయులు గారు మంచి హుషారుగా ఉన్నావు. ఏంటో విశేషం? మనసు కొంచెం డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయితే స్వీట్లు పంచి పెట్టేమిటి? చిత్రంగా ఉందే. కొంచెం డీటెయిల్ గా చెప్పాయి కాళిదాసు. రాత్రి టీవీలో ఒక అమ్మాయి కనిపించిందండి. మెరుపు తీగలు అలా కనిపించి ఇలా మాయమైంది. కానీ ఆ రూపమే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. మర్చిపోలేకపోతున్నాను. టీవీలో ప్రోగ్రామ్ నచ్చగా మనస్పాటు చేసుకున్న వాళ్ళని చూసాం గానీ నీలాగా ఆడవాళ్ళని చూసి ఇలా అల్లరి చేసేవాళ్ళని చూడలేదు కాళిదాసు. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏ అమ్మాయిని చూసినా రాని ఫీలింగ్ ఒక క్షణంలో అమ్మాయిని చూసినప్పుడు వచ్చిందండి. బాబు కాళిదాసు, నీ టీవీ సుందరికి శాటిలైట్ ద్వారా సందేశం పంపిందు గాని మన కొత్తగా వచ్చిన ఆఫీసర్ లేడు, వాడిని లొంగ తీసుకోవడానికి మేమంతా కలిసి ప్లాన్ వేసాం. కరెక్ట్, నేను సైతం జీతాలు తీసుకుంటాం కదా, రూల్ ప్రకారం పనిచేయమంటున్నాడు. తప్పేంటి? తప్పేంటి? ప్లీజ్ నన్ను వదిలేండి, ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. ఇది నాకు ఇష్టం ఉండదు. చేయగడుకోలేదని వచ్చేస్తున్నాడు. ఏంట్రా టేబుల్స్ క్లీన్ చేసావా? చేశానండి. ఏంట్రా ఇది, మనసు పెట్టి తుడిచావా? గొడ్డు పెట్టి తుడిచానండి. నవ్వేరంట నాలుగుల మీద కాల్చేస్తా. బాడీకి అసలు కామెడీ అంటే పడదు. అడుగడుగున అవినీతి పేరుకుపోయింది. దీని మీద సంతకం కావాలండి. ఇక్కడ ఏంటివి? 500 రూపాయల నోట్లు అండి. ఇక్కడికి ఎలా వచ్చినాయి? తెలీదండి. ఎందుకు వచ్చినాయి? తెలీదండి. వెళ్ళి తెలుసుకో. ఏంటి కరెన్సీ? ఎవరు ఈ డబ్బులు? ఆఫీస్ లో ప్రతి ఒక్కరిని కనుక్కున్నాను. ఈ డబ్బులతో ఎవరికి సంబంధం లేదు. వెళ్తాను సార్. పెట్టుకున్నావు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ సంతకం కావాలి. ఏంటి ఒక్క వస్తుంది? కరెంట్ పోయినట్టుంది. ఏంటిది? బాగా ఉక్కు పోస్తుంది. బయట కూడా ఏసీ చేస్తే చాలా బాగుంటుంది. కాళ్ళు దగ్గర పెట్టుకో. చీచి, సినిమాకి వచ్చిన రోజే రావడంతో బుద్ధి తొక్కుపని ఇంకోట్లేదయ్యా. నువ్వేగా తీసుకొచ్చావు. ఏదో చదువు కోసం మీ అబ్బాయిని చెన్నై పంపించావట? అది పూర్తి చేసుకుని మొన్నే ఊళ్ళోకి దిగాడయ్యా. చదువు సంజయ్ ఏమైనా అభినయం అంటావా? చదువు సంగతి ఏమో గానీ సంజయ్ అమ్మాయిని వెంట పెట్టుకుని రైలు దిగాడు. ఆట గుర్తొచ్చింది, మా అబ్బాయితో ఒకసారి మాట్లాడాలయ్యా. నీ దగ్గర సెల్ ఉంటేస్తావా? థ్యాంక్స్. మా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకోవాలి. నీ దగ్గర సెల్ ఉంటేస్తావా బాబు? వాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఎలా ఉంది మన కొత్త కొడలు? మధ్యాహ్నం మన అబ్బాయిని చిత్త కొట్టేసిందా? కొత్త కాపురం కదా, చదువుకోవాలి. ఏమండి, నేను వెళ్ళాను, నా సెల్ ఇవ్వండి. ఆగబోయా, వెళ్ళికి ముందే మా కొడలు కడుపైందిట. ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉందే. గిరిజా, గిరిజా, ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. అబ్బు, ఎవరండి మీరు, నన్ను పిలుస్తున్నారు? గిరి, నువ్వు? నువ్వు అనంత? గిరిజా, ఎన్నేళ్ళైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి. ఆంటీ బలేగుంది, మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపుల్కి వెళ్లే ఉద్యోగం. తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా.
గిరిజా గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే. ఆ గిరిజ ఈవిడే. ఓహో సుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుంది అనంత, మీ సొంతమా? ఆహా లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొట్టుకుందామన్న ధ్యాస లేదు. మా వారు అంతేనే, ఎప్పుడు టూర్లో ఆఫీస్ పనిని. మీ వారిదే టూర్లు ఉద్యోగమేనా? ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. కాఫీ తీసుకొస్తాను. అంకుల్ మందు కొడతారని మా బావైతే తగ్గొట్టేస్తాడు. మా వారు రోజు కి రెండు పెగ్గలు తీసుకుంటారు. మా బావైతే ఎన్ని పెగ్గలు తాగుతాడో లెక్కే లేదు. ఏంట్రా ఆంటీని విసిగిస్తున్నావా? కాఫీ తీసుకోవే. అవునే, ఇంతకీ మీ వారిది ఏం ఉద్యోగం? బావగారు ఉద్యోగమే అక్క. నేను ఒకటి కనిపెట్టానక్క. ఏంట్రా? బావగారు క్యాంప్ కెళ్తారు, అంకులు క్యాంప్ కెళ్తారు, బావ మందు కొడతారు, అంకులు మందు కొడతారు, కాబట్టి కాబట్టి అంకులు బావ ఒక్కరే. సరేలే, మా ఆయన కర్నూలు క్యాంపుకి వెళ్ళారు, ఆరింటికి వస్తా అన్నారు, టైం అయిందే. ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాం. ఫోన్ చేస్తూ ఉండు, ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే, బాయ్. నువ్వు పోనే. బాబు ఇల్లు ఆవిడ ఎవరు తెలుసా? గిరిజని మక్క ఫ్రెండ్. ఆవిడ మీ బావగారిని కలిసిందా? ఎవరు నువ్వు? గురునాథం అని మీ బావగారికి బాగా కావాల్సిన వాడిని, లోటుపాటు తెలిసిన వాడిని. అవును, సెల్ ఫోన్ దొరికిందా? ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు ఎందుకులే, గానీ సెల్ ఫోన్ దొరికిందో లేదో చెప్పు. లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఓ లేడీ ఎత్తుతుంది. రాంగ్ నంబర్ అని ఒకసారి, ఈ ఫోన్ మావారిదని ఒకసారి అంటుంది. వెరీ బ్యాడ్ లేడీ. రాంగ్ కనెక్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏ చెప్పాలా? ఎందుకు వచ్చావంటే చెప్పాలా అంటే అమ్మడికి. రేజ్ అవ్వకండి, చాలా విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకునే అన్ని కక్కేసాను అనుకోండి, మీ బతుకు. మా క్లాస్మేట్ వచ్చి వెళ్ళిందండి, ఈ ఊళ్ళోనే ఉంటుందంట. మీరు కాస్త ముందు వచ్చి ఉంటే కొంప కొల్లేరా ఉండేది. అంటే మొగుడు అచ్చనిలా ఏదో పనులు చేస్తాడట. అదేనండి స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి ఓనర్గా కమాండ్ చేస్తున్నాను, గెట్ అవుట్. నేను అరవగలనండి, నాకు నోరుంది. వద్దు, శాంతిని కోరుకునే రెండు శత్రు దేశాల మధ్య సమస్యని అంతగా పెంచదలుచుకోవచ్చు. నన్ను లాగిపెట్టి గోప మీద గుయ్యమడేలా కొట్టారు. ఎందుకు కొట్టారు? ఎక్కడ కొట్టారు? ఎప్పుడు కొట్టారో చెప్పండి. ఇవన్నీ వాళ్ళు అడితే వాళ్ళు ఏం చెప్తారా? కరెక్ట్. మనం అలా మేడం మీదకి ఓపెన్ గా మాట్లాడుకుందాం. సరిపోయింది, లేకపోతే నీ వాగుడి కొంపలు అంటూ ఎక్కడ తీసుకొచ్చానండి మనిషిని? ఆ తర్వాత చెప్తాను గానీ ఎప్పుడు లేని ఇదేటి? ఇవాళ లైఫ్ లో బ్లాక్ డే కొండలు. ఆ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఆ మీసాలో నా సెల్ ఫోన్ అడగపోయింది. అది సెల్ ఫోన్ ప్రాబ్లం. చెప్పు. ఆ అమ్మాయితో మాట్లాడి ఉండేవాడి. మందేస్తావా? సోడా పోస్తాను. నాకు ఎసిడిటీ ప్రాబ్లం అండి, సోడా వేసుకోను. ఏంట్రా ఇది డ్రింకు? ఒరే ఇందాక నుంచి చూస్తున్నాను, కిందేటి బ్లాక్ మెయిలింగ్ టైప్ లో మాట్లాడు. ఎంతేటి బ్లాక్ మెయిలింగ్? ఒక రేట్ అనేది ఉండదండి, అది మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటదండి. ఇదిగో ఏటీఎం సెంటర్ లాంటి వారు కార్డు ఇచ్చారు, ఇక క్యాష్ డ్రా చేసుకోవడం వెరీ ఈజీ. లాగిచ్చేస్తాను మీరు. నువ్వు వెళ్ళవా బాబు? వందరా నీకు? ఎప్పుడైనా ప్రేమించావా కొండలరావు? చాలావా బాబు, ఉన్నవాడితోనే చేస్తున్నాను. ప్రేమ కూడా ఒక మొత్త పదార్థం లాంటిది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే నువ్వు మాట్లాడేది ఆ టీవీ సుందరం గురించి ఏంటి? రోజు మనం ఎంతమంది ఆడవాళ్ళకి కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఏ ఫీలింగ్ ఉండదు. కానీ హృదయాన్ని తాకే ఒకే ఒక స్త్రీ అలా మెరుపు తీగలా కనిపించి ఇలా మాయమవుతుంది. అంతే, మగాడు అవుట్. తిండి ఉండదు, నిద్ర ఉండదు, అవే ఆలోచనలు, అదే ధ్యాస. కాళిదాసు, ప్రేమకు బలం ఉందయ్యా. నువ్వింతగా అమ్మాయిని ఇష్టపడుతున్నావు కాబట్టి ఆ టీవీ సుందరం తప్పకుండా నీకు దక్కుద్ది. నాకు మా ఆవిడ గొడవ అయినప్పుడు మా దొడ్లో ఉన్న భయం చెక్కతో మూసేస్తాను. మీ ఆవిడ అలిగి నూతులో దూకేస్తే మన భయం? అదయ్య బాబు, నన్ను దోసేస్తుందని భయం.
స్వరం నిరంతరం మోగనీతీయగా తలపుల క్షణ క్షణం నిరీక్షణం సాగనీ హాయిగా పెదవుల గులాబీ ఇచ్చుకోన బదులుగా కులాసా పుచ్చుకోన చెలిమికి నమస్తే నేస్తమా వందనం వలపు వందనం కురుకు కుందనం చందనం బంధనం బిగిసే బంధనం సొగసు ఇంధనం నందనం తొలకరి కలి ఇలా ఫలించగా ఎందుకి తొందర సొగసరి సితారలు సుతారమే అందుకు ముందర వేసవిలో చల్లగా ఊసులనే చల్లగా కన్నుల సిరి వెన్నెలా కురిసేనా తలపులలో తీయగా తలుపులనే తీయగా గుండెలో చలి ఎండలే కాసేనా మేఘమాలికల పైన ఇలకు వచ్చని మైనా కాగితం మనసు కాగితం అడిగి తీయని సంతకం జీవితం పలికి స్వాగతం బతుకు ప్రేమకి అంకితం తొలకరి కలి ఇలా ఫలించగా ఎందుకి తందరా వలపుల వరం స్వరం నిరంతరం మోగని తీయగా శ్వాసగా నీవు సే ధ్యాసగా నీడగా నీ తోడుగా బతికేనా నిన్ను అణువణువునా వెతికేనా గుండె గొంతులో పలికే ఎండ వెన్నెలే చిలికే మనకు మధువనం యౌవనం ఈ క్షణం చలియ వీక్షణం అడిగ చుంబనం గుంబనం బలపుల వరం స్వరం నిరంతరం మోగని తీయగా తలపుల క్షణ క్షణం నిరీక్షణం సాగని హాయిగా పెదవుల గులాబీ ఇచ్చుకోన బదులుగా కులాసా పుచ్చుకోన చెలిమికి నమస్తే నేస్తమా వందనం వలపు వందనం కులుకు కుందనం చందనం బంధనం బిగిసే బంధనం సొగసు ఇంధనం బంధనం తొలకరి కలి ఇలా